ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అదే జరుగుతున్నది. ఈ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద వరకు కూడా ఈ అవినీతి ఆరోపణల నుంచి ఏమి అడిగినా కూడా సమాధానం చెప్పకుండా దాటేస్తున్న నేపథ్యంలో కొంతమంది మంత్రులు ఇష్టారాజ్యంగా అవినీతిలో తలమునకలై ఉన్నారు. అందులో ఒకరు ప్రముఖంగా లేబర్ మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి జయరామ్ గారు, గుమ్మనూరు జయరామ్ గారు. ఎలా చెప్పగలరు ఆయన అవినీతిలో తలమునకలై ఉన్నారని చెప్పడానికి? సాక్ష్యాలతో సహా ఈ రోజున మీ ముందు ఉంచాలని, ఈ రోజున ఆదివారం అయినా కూడా మీ ముందుకు రావటం జరిగింది. ఆయన కార్మిక శాఖ మంత్రి, ఆయన కింద అధికారి లేబర్ కమిషనర్ ఉంటారు. ఈ మధ్య జూన్ 30వ తారీఖున లేబర్ కమిషనర్ శ్రీ కార్తికేయ మిశ్రా ఏఎస్, హీ హాజ్ ఇష్యూడ్ సర్టన్ ట్రాన్స్ఫర్స్. ఆయన 13 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేశాడు జోన్ 3లో. జోన్ 3లో 13 ఏఎల్ఓస్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేసి 30/6/2002 సాయంత్రం No. A1/894/2022 జోన్ 3 నంబర్ తోటి ఒక మెమో ఇచ్చారు, ట్రాన్స్ఫర్స్ మెమో. దిస్ ఈజ్ ది మెమో. 13 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ మెమో ఇచ్చి అందులో కింద ది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గుంటూర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఎఫెక్ట్ ది అబౌ ట్రాన్స్ఫర్స్ బై 30th ఇట్సెల్ఫ్, అంటే 30/6/2022, అండ్ రిపోర్ట్ కంప్లైంట్స్ ఇన్ ది మ్యాటర్ అని క్లియర్గా ఇచ్చి ఆయనే సంతకం చేసి కార్తికేయ మిశ్రా గారు ఈ హాజ్ ఇష్యూడ్ దిస్ ఆర్డర్. ఈ మెమో ఆర్డర్ది స్పష్టంగా కనపడుతుంది. ఇది సాయంత్రం జాయింట్ కమిషనర్కి చేరింది కాపీ. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జోన్ 3 శ్రీ బి శ్రీనివాస్ కుమార్ ఆయనకు చేరింది. ఆయన ఏం చేయాలి? ఎప్పుడైతే కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందో హీ హాజ్ టు ఇంప్లిమెంట్ దట్ ఆర్డర్. ఒక కౌంటర్ ఆర్డర్ వేసి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఆర్ డైరెక్షన్స్ ఆఫ్ ది కమిషనర్, యు ఆర్ ట్రాన్స్ఫర్ టు సోన్ సో ప్లేస్, రిపోర్ట్ కంప్లైంట్స్ అని ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయమని ఆర్డర్ ఇస్తారు. కానీ ఇక్కడ గౌరవ మంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యారట. ఈ 13లో అస్మదీయులు కొంతమంది ఉన్నారు, ఆయనకి సొంత మనుషులు ఉన్నారట.